ఈ రోజు గోదావరి నదిని పరిరక్షించాలని మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం నుండి గోదావరి వరకు రఘునాథ్ వేనపెళ్లి గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ మాట్లాడారు, మన మున్సిపాలిటీ యంత్రాంగం గోదావరి నదిని చెత్త డంపింగ్ యార్డుగా తయారు చేశారని, వెంటనే నది ప్రక్షాళన చేపట్టాలని, పట్టణానికి శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏవన్ గ్రేడ్ గా ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీ ఒక హిందూ శ్మశాన వాటిక లేకపోవటం బాధాకరమని, ప్రస్తుతం ఉన్న ప్రైవేటు శ్మశాన వాటికలో సరైన వసతులు లేక రోడ్డు ప్రజలకు ఇబ్బందిగా ఉంది అని అన్నారు. కాబట్టి పట్టణానికి హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరారు. 4 సార్లు ఎన్నిక అయినటువంటి ఎమ్మెల్యే పట్టణాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఏవన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను అవినీతిమయంగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల అసెంబ్లీ ఇన్ఛార్జి రఘునాథ్ వెర్రబెల్లి, మున్నా రాజా సిసోడియా, సుధాకర్ రావు ఆకుల, అశోక్ వర్ధన్ బొద్దన్, మల్లేష్ సతీష్, తుల ఆంజనేయులు, పానుగంటి మధు, రంగా శ్రీశైలం, పట్టికృష్ణ, ఆనంద్ కృష్ణ, బోయిని దేవేందర్ తదితరులు ఉన్నారు. పవిత్రమైన గోదావరి నీరు కలుషితమైంది. ఈ కలుషితమైన నీరు మళ్ళీ ప్రజల్ని తాగడానికి ఏమాత్రం వీలు లేని ఈ చెత్తను చూడండి ఎలా ఉందంటే, గోదావరి నదిలో మొత్తం మంచిర్యాల ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి పడేయడం జరిగింది. కాబట్టి కావున ఈరోజు ఇట్లా గోదావరి నది ఉండడం వలన, కలుషిత నీరు తాగడం వలన ప్రజలకు ఎన్నో రకరకాల వ్యాధులు, రకరకాల ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. వెంటనే మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే ఈ యొక్క చెత్త డంప్ యార్డును పర్మనెంట్ గా ఏర్పాటు చేయాలని, అట్లనే హిందూ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, లేకపోతే ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యకు ఈ మున్సిపల్ అధికారులు ఈ రోజు గోదావరి నదిని చూసుకున్నట్టయితే ఎక్కడికి అక్కడే చెత్త ఉండడం జరిగింది. ఈ చెత్తను వెంటనే తీసివేయాలి. ఇటు ఈ చెత్తను పడవేసిన మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.